అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ధ్వంసం చేశారు. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ టికెట్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి వస్తుందని అందరూ భావించారు. అయితే అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ టికెట్ను మాజీ ఎంపీపీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు పార్టీ అధిష్టానం కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనుచర వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీన్ని జీర్ణించుకోలేని ప్రభాకర్ చౌదరి అనుచరవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫర్నిచర్ను ధ్వంసం చేసి పార్టీకి అలాగే చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు డబ్బుకు టికెట్లు అమ్ముకున్నారని తెలుగుదేశం పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కాదు మాట్లాడతాం మనం అది అదే ఉండాలి.
ايه ده.